శంభో శంకర అరహర మహాదేవ్. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం మలైనూరు గ్రామం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న విధంగా మల్లూరు లేదా మలైనూరు గ్రామం పంచలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగ దేవాలయం చీకట్లో మగ్గుతున్న దేవాలయంలో కొంతమంది పుణ్యమూర్తులు మహానుభావుల వలన వెలుగులు సంతరించుకుంటున్న శుభ సందర్భంగా అతి పురాతనమైన చారిత్రక పంచలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగ దేవాలయం గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనంతపురం జిల్లా కేంద్రం నుండి కళ్యాణదుర్గం నియోజకవర్గం మరియు కుందుర్పి మీదుగా మల్లూరు లేదా మలైనూరు గ్రామానికి చేరుకోవాలంటే 104 కిలోమీటర్లు దూరం ఉంటుంది. మన పూర్వీకులు వందల సంవత్సరాల క్రితమే పూర్వకాలంలో తలపండిన మేధా సంపత్తితో మన రాజులు సామంత రాజులు ప్రజలు రాళ్లతో ఇంత గొప్పగా చీమ కూడా చిటుక్కుమనేంత సందు కూడా లేకుండా దేవాలయాన్ని నిర్మించారు అంటే మన పూర్వీకులు ఎంత శ్రమించి ఉంటారో ఊహకందని. మన భారతదేశ గొప్పతనం ఇంతలా ఉంటుందా అనేటంతగా దేవాలయం నిర్మించడం అద్భుతం, మహాద్భుతం. ఇంతటి మహాద్భుతాలకు నిలమైన దేవాలయాలను కొంతమంది దురాశాపరులు, స్వార్థపరులు గుప్త నిధుల ఆశతో పాడు చేయడం తలుచుకుంటే చాలా బాధ కలుగుతుంది. అప్పటి మన పూర్వీకులు ఎంతో శ్రమించి ఉంటే ఇంత గొప్ప నిర్మాణాలు నిర్మించి ఉంటారు? అసలు ఊహలకు మాటలకు అందని ఇంతటి శిల్ప సౌందర్య రాశులను వర్ణించాలంటే మాటలకు కూడా సరిపోవు. కంటితో ఒక్కసారి చూశారంటే మరలా మరలా వాటిని చూడాలనిపించేంత విధంగా దేవాలయంలోని శిల్పాలు విగ్రహాలు ఉన్నాయి. 5 లింగాల దేవాలయం ఎంతో అపురూపమైన చూడచక్కనైనది. అబ్బురపరిచే విధముగా శిల్పకళా నైపుణ్యం నెలకొని ఉంది. ఈ దేవాలయాన్ని దగ్గరగా వెళ్ళి సందర్శిస్తే అద్భుతం, అమోఘం. సౌందర్యవంతమైన రాతి శిల్పములా, లేకపోతే పోతపోసిన బాపు బొమ్మలా, లేక ఏదో మాయాజాలంతో ఏర్పాటైన దేవాలయమా అన్నంతలా ఆశ్చర్యం గొలుపు విధముగా అపురూపంగా ఉంటుంది శిల్పకళా సంపద మరియు దేవాలయ నిర్మాణం. చోళులు, చాళుక్యులు రాజుల కాలం నాటి దేవాలయముగా దేవాలయాన్ని సందర్శించిన పురావస్తు శాఖ వారు మరియు ప్రముఖులు వాపోతున్నారు. ఈ దేవాలయం నందు ఉన్న శాసనాలను బట్టి పూర్వం రాజులు సామంత రాజులు పరిపాలించినట్లు ఆధారాలు కూడా లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా నంది విగ్రహాలైతేనేమి, దేవాలయం పైన చెక్కిన దేవతామూర్తులు, బొమ్మలు, శివలింగములు, ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా శిల్పకళ సంపద చోళ చాళుక్యుల కాలం నాటిదిగా. దక్షిణ భారతదేశంలోని ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదని చెప్పవచ్చును. అదేవిధంగా కరికాల చోళుడు, చోళ తీర పాండ్య రాజులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో ఇక్కడ ఇంత అద్భుతమైన సుందరమైన 5 లింగాల జ్యోతిర్లింగ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఇంత గొప్పదైన ప్రాముఖ్యత కలిగిన దేవాలయాన్ని సంరక్షించి రాబో ముందు తరాలకు అందించవలసిన బాధ్యత ప్రజలకు మరియు పురావస్తు దేవోదయ శాఖలపై ఉంది. మరీ ముఖ్యంగా పరిసర ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో స్థిరపడ్డ అధికారులు, అనాధికారులు చొరవ చూపి దేవాలయాన్ని సంరక్షించే బాధ్యతను తమ భుజస్కంధాలపై మోయవలసి ఉంటుంది. ఇంతటి అద్భుతమైన దేవాలయాన్ని సందర్శిస్తే ఏదో సినిమాలో చూపినట్లుగా భయం భయంగా గబ్బిలాలు గుంపు కళ్ళలోకి నేరుగా వచ్చి పొడిచినట్టు ఉంటుంది. కానీ అవి ఏమీ చేయవు. కాస్త ధైర్యం చేసి ముందుకు అడుగులు వేసి దేవాలయాన్ని పరీక్షించి చూస్తే ఇంతటి అద్భుతమైన అపురూపమైన దేవాలయాన్ని మనం పట్టించుకోకపోవడం మన దౌర్భాగ్యమనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చాలామంది వ్యక్తులకు మల్లన్న, మల్లప్ప, బాపు మల్ల, మల్లుడు, మల్లయ్య, మల్లికార్జున, మల్లేశ, మంజునాథ, శ్రీధర, గంగాధర, పరమేశ్వర అనే పేర్లు ఎక్కువగా కలిగి ఉంటారు. దీనిని బట్టి ఆలోచిస్తే పూర్వమే
ఇక్కడ ఆ సర్వేశ్వరుడైన పరమేశ్వరుడిని బాగా కొలిచేవారని తెలుస్తుంది. ఏది ఏమైనా కొంతమంది ప్రజలు, మీడియా ప్రతినిధులు దైవాంశ సంభూతుల వలన ఎట్టకేలకు పంచలింగాల జ్యోతిర్లింగ దేవాలయంలో దీపం వెలిగింది. మరింత దేవాలయ సమాచారాన్ని ప్రస్తుతం అక్కడు ప్రజలు విశ్వసిస్తున్న నమ్మకాల గురించి మరో కథనం ద్వారా అతి త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం. అందరికీ నమస్కారం. సర్వేజనో సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 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 పేరు వి రజిత, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్. ఈరోజు మలయనూరులోని ఐర్లింగాలుగా పిలువబడుతున్న ఈ దేవాలయాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ నిర్మాణం చూడగానే చాలా చక్కని ఆర్కిటెక్చర్, అంటే శిల్ప సంపద కానీ తర్వాత నిర్మాణం కానీ చాళుక్యుల కాలంలో, చోళుల కాలంలో నిర్మించినట్లుగా భావించవచ్చు. దీని రిపోర్ట్ అంటే ఈరోజు విజిట్ చేసిన మొత్తం ఈ శాసనాలు, ఇక్కడ ఉన్న శాసనాలు, రాజులు అప్పుడు పరిపాలించిన రాజుల యొక్క ఆధారాలు కానీ ఇక్కడ లభ్యమవుతున్నాయి. నంది విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటి యొక్క రిపోర్ట్ రాసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి దీన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలపడం జరుగుతుంది. మరియు దీన్ని ప్రొటెక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ, అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి మనము ఏదైనా ఒక గ్రామంలో ఇంత మంచి శిల్పకళ మనం కూడా పట్టించుకుంటే బాగుంటుంది. ప్రజల యొక్క బాధ్యత అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ప్రతి ఒక్కరి సహకారం అందించాల్సిందే కోరుతున్నాను. పక్కనే మనకి 5 కిలోమీటర్ల దూరంలో కుందుర్పి మండలం కలదు. అందులో ఆల్రెడీ మన 5 దేవాలయాలు ప్రవాస శాఖ పరిధిలోకి తేవడం జరిగింది. కుందుర్పి ఫోర్ట్ మొత్తం 6 ఉన్నాయి. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వెలిగితీసి వాటిని కూడా పరిరక్షించే బాధ్యతగా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాను. కానీ ప్రజల సహకారం అనేది అందరికీ బాధ్యతగా, తర్వాత మనకి చారిత్రక సంపద కాపాడుకునే బాధ్యత రాజ్యాంగంలో కూడా పేర్కొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మన చరిత్ర, మన సంస్కృతి భావితరాలకు అందించే విధంగా తెలియజేయాలి, కాపాడాల్సిందే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు రజిత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కుందుర్పి మండలంలో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలను పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చోళ చాళుక్యుల కాలంలో అద్భుతమైనటువంటి శిల్పకళ, శిల్ప సంపద ఇలాంటి యొక్క దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేదని చెప్పవచ్చు. అదేవిధంగా కరికాల చోళుడు, చోళ, చేర, పాండ్యరాజులు దక్షిణ భారతదేశంలో పరిపాలించినందువల్ల అదే టైంలో కూడా ఈ యొక్క ప్రాంతాన్ని నిర్మించడం జరిగింది. ఇది 5 లింగాల జ్యోతిర్లింగాన్ని, వీటిని ప్రొటెక్ట్ చేసి అదేవిధంగా భావితరాలకి, అంటే చరిత్ర అనేది ఈ రోజుల్లో కనుమరుగవుతుంది, ఆ చరిత్రను మేల్కొల్పి ప్రజల్ని మోటివేట్ చేసి, గ్రామ ప్రజల్ని మోటివేట్ చేసి చరిత్ర వైపు శ్రద్ధ వెళ్లించే విధంగా తీసుకొని ఈ యొక్క టెంపుల్స్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలకి మరియు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.